మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. ఏం మాట్లాడాలి నేను? ఈ సినిమాకి నాకేం సంబంధం లేదు. ఈయనకి ఆయనకి ఏదో 35 సంవత్సరాలు పరిచయం వల్ల వాళ్ళేదో ఇద్దరు చేసుకుంటారు. వాళ్ళిద్దరికి నిద్దం అది. మధ్యలో ఒక నటుడిగా వచ్చి నలిగిపోయింది తప్ప ఇందులో నాదేం లేదు. నా క్రియేటివిటీ కానీ, నా డైలాగ్ కానీ, నా పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాలో ఏమీ లేదు. అంతా కర్త, కర్మ, క్రియ మొత్తం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయందే ఈ సినిమా. ఈ సినిమా రేపు పొద్దున్న ఎంత సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్కి మొత్తం మూల కారణం ఆయనే అవుతారు. ఆయన వెనకాతల జస్ట్ ఒక టీంలో నేను ఒక మెంబర్గా చేశాను ఈ సినిమాకి. సో ఈ సినిమా ఇంకోటి ఫస్ట్ ఇంకో మాట, ఆర్జీవ్ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, దట్స్ మై సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఏదో చెప్పించారు మీరు. సో నా లైఫ్లో సోర్స్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఆర్జీవి. ఇదైతే లైఫ్ లాంగ్ నేను చెప్పుకుంటా. ఈ లాక్డౌన్లో 4 పనులు ఇచ్చిన మహానుభావుడు ఆయన నాకు. నాకే కాదు ఇండస్ట్రీకి 24 క్రాప్స్ కూడా భోజనం పెట్టిన దేవుడు ఆయన. ఆయన మంచి చేయొచ్చు, తప్పు చేయొచ్చు, ఆయన మాటలు అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, అది సెకండరీ. అది దాన్ని ఎలా కనెక్ట్ చేసుకుంటారో అలా కనెక్ట్ చేసుకోవాలి. ఇలాగ బయటకు వచ్చి అతని మీద కొన్ని సినిమాలు తీయడం, సో అందులో ఆ సినిమా తీసి ఆ సినిమాను ఒక రేంజ్లో తీయడం అనేది ఫస్ట్ టైం నా కెరీర్లో. అతని మీద నేను స్కిట్స్ చేశాను, కొన్ని కొన్ని సినిమాలు చేసిన ఇంతకుముందు ఏదో ఒక సినిమా ఏదో వచ్చింది. సో నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి దర్శకుడు నేను అతని మీద తీసి ఇలాంటి దర్శకుడిని చూడను, చూడలేను. అంత గొప్ప కంటెంట్ కూడా మళ్ళీ అతని మీద నేను చేయలేను. అంత అద్భుతమైన డైలాగ్ డెలివరీ కూడా మళ్ళీ నా లైఫ్లో అతని మీద, సో నా ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అన్నాను కదా ఆర్జీవి గారు, అతని మీద మళ్ళీ నా కెరీర్లో కూడా చేయలేను అన్నట్టుగా చేయించారు ప్రభు గారు ఈ సినిమాకి. సో ఈ సినిమాతో ఆర్జీవి గారి కెరీర్లో నేను తీసే సినిమా ఎండ్ అనుకోవచ్చు. ఇంకా దీనికి మించి ఇంకోటి అని అంటే ఇంకా లేదు. ఇంకా నేను ఎక్కడికైనా పారిపోతాను, ఇంకా ఇక్కడ ఉన్నా ఇంకా. సో అందుకే ఇది చెప్పేస్తున్నాను, ఇదే ఎండ్ ఇంకా అతని మీద చేసింది. సో ఆ ఎండ్ కూడా కరెక్ట్గా ఇచ్చారన్న ఎండ్ మీరు. సో నాకు కూడా ఆయన రాసిన పదాలు, ఆ డైలాగ్ డెలివరీ నేను నేర్చుకోవడానికి అసలు మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళాలేమనిపించింది నాకు. పలకా బలపం పట్టుకొని అలాంటి పదాలు రాశారు. నా జీవితంలో కూడా ఎప్పుడు నేను వినలేదు అలాంటి పదాలు. ఏ మామూలుగా మాట్లాడేస్తాం కానీ ఆయన రాసే పదాలు నా కెరీర్లో ఇప్పుడు నేను వినలే. అలాంటి పదాలు రాశాడు ఆయన. ఏమో ఏందని ఎక్కడి నుంచి తెచ్చే పదాలు ఈ మనమే శంకరం, మన తెలుగు పదాలు అవునా, ఇలాంటివి ఉన్నాయా, నా తెలియదే మరి. అంత గొప్పగా రాశాడు అతను ఆ పదాలు. సో ఆయన చెప్పింది నేను చేసుకుని వెళ్ళిపోయానండి ఒక నటుడిగా. సో ఇంకోటి ఈ సినిమాకి ఇంకొక మంచి ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అంతా కెమెరామెన్ గారి నుంచి కో డైరెక్టర్ నుంచి అందరు కూడా దాసరి నారాయణరావు గారు శిష్యులండి. వాళ్ళతో వర్క్ చేయడం అనేది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా ఇది. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు చూసే విధానం కానీ, అంటే ఇప్పుడు బాగా ఉంది కానీ ఇటైల్ అని అరుస్తుంటారు కరుస్తుంటారు కొంతమంది. వీళ్ళు ఏమనరండి అసలు. ఒక షార్ట్ అన్నప్పుడు శంకర్ షార్ట్ రెడీ అని అంటే అలాగే సార్ వస్తాను, అలాగేనా, ఓకే వచ్చే అంటారు. అంత కూల్గా ఒక 5-6 రోజులు చేసామన్నా ఒక్కళ్ళో ఒక చిన్న కోపం కానీ, చిన్న ఆవేశం కానీ, మాట ఇసరడం కానీ, గసరడం కానీ ఏమీ నా కనిపించలేదు నాకు. కూల్గా ఒక ఇద్దరిని తీశారు 4 రోజుల్లో. రేపు సినిమా చూసాక అనిపిస్తుంది నేను ఈ సినిమా డైలాగ్ చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు చెప్పేవాడిని కాదు, కామ్గా అయిపోయాడు ఆగిపోయేవాడిని. ప్రభు గారు వచ్చి ఏం శంకర్ అంటే ఇది చెప్తే కొంచెం ఏదో భయం వేస్తుంది నాకు, పర్లేదా నేను వాడు. ఏం కాదు అది నువ్వు నటుడుగా నువ్వు చేయి, నేను ప్రపంచ యుద్ధం ఏదో వచ్చినా సరే నేను ఆపుతా, నేను ఉన్నాను కదా అన్నాడు ఆయన. అతను ధైర్యంతో ఇది చేశాను నేను. సో మళ్ళీ చెప్తున్నాను ఆర్జీవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా పనులు ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లాక్డౌన్ తర్వాత చాలామంది మీ పేరు చెప్పుకొని కొన్ని పనులు చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అయ్యి దీని తర్వాత ఒక అద్భుతమైన నాకంటే ఇంకొంచెం పెద్ద హీరోతో మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.